కట్టం బాగా అయిందయ్యాడు నీకు పెట్టేటోడు మరి చిన్నోడు నాకు నిప్పు పెట్టేటోడు కదా వాడిని ఇస్తారా ఎంతో నీకు నిప్పు పెట్టేటోడా నడిపోళ్ళు అందరూ నా ఆత్మగా కొడుకు లేకపోతే మీకు ఏమన్నా అవకాశాలు మధ్య పక్కన మధ్య కొడుకు సిద్ధపడి ఆడతారు అయ్యా మనమేనే నీ సంతకం పెడితేనే గుడ్డు సత్తు పాలు రిలీజ్ కావాలి మరిది నీల సీరరాజు నీ చెల్లి నిమ్మవతి పిల్లలు లేక ఎడితే నీకేమనిపిస్తలేదా అదిగో పెద్ద కొడుకు నెయ్యద్దు చిన్న కొడుకు నెయ్యద్దు గాని ఐదుగురు కొడుకులల్లో ఏ ఒక్కో కొడుకులన్న నా తమ్మునికి సాదుకోని ఇద్దరమ్మా కాదంటే నీది కదా నా తమ్ముడు నీళ్ళ తీరు రాదు తమ్ముడు చిన్న ఎత్తారు కలికిలాంటి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాను ఏంటి పిల్లలు రూళ్ళం సుతులు కనేది ముందు గదుల కొరకు సుతులు అంటే కొడుకులు గదులు అంటే బిడ్డలు నేను పుత్ర సంతానం లేని పుట్టుకుంటూ ఉన్నాను నా తమ్ముడు ఏడితే నా గుండెలు ఊరిపోతారు పేగులైసిపోతారు నా మాట కదనకే ఓ బాబు ఏమొక్క కొడుకు నన్న తమ్మునికి చదువుకోని ఇద్దరమ్మ ఓడ ఏడుకు నాకు సిరాకు లేపుతుంది తలకాయలు వస్తుంది నేను ఇదివరకు ఒకసారి షాదాయదా ఏంటి మీరు ఇంట్లో అమ్మగలం చెప్పారు చేస్తారా కుంపకేసి తక్కువ అయ్యో సరే ఊరికేస్తాడా ఒక్కసారి చెప్పినాక ఆ గొడ్డుదానికి నా పిల్లల పట్టిస్తారా గొడ్డుది కాదు నేను ఈ వంటలో ఇద్దరు వద్దనుకుంటున్నా అలా నా తమ్ముడి పిల్లలు లేరు నాకు ఏడుగురు కొడుకులు ఒక కొడుకు సాదుకొని ఇయ్యాలా వద్దా దిగిపో మరి నీ కొడుకు దిగిపోయిపో బాగా సాగుతారు దిగిపో ఇయ్యాలే అయిపో అయ్యాలని అన్నాను ఎంత కట్టపడితే వచ్చాడు వాడు ఇంకేనా అనుకుంటా సాల్ మూడు నా సంవత్సరం అనుకుంటున్నా అనుకుంటున్నా సాల్ ఏం చేస్తాం అనుకుంటున్నా సాల్ నాయన నా సంవత్సరం అంతా నా సోటికి తగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు చెప్తా బాబా నా తమ్ముడు వేస్తాడమ్మా అత్తయ్యా వాడు గొడ్డోరు వాడి ముఖం చూడా అది గొడ్డు నా సంగతి అది నా ఆరాలు దాని చేతికి నా పిల్లల భక్తియా నువ్వు సప్పుడు దగ్గర కాకపోతే పిక్కరండి అదేమండి నా ఆరాలు గొడ్డుది నిమ్మ అది గొడ్డు దాని నీడ నా పిల్లలకు వారద్దన్నది నా తమ్ముని నా మరదల్ని మాత్రం సురగల్ల దేవతల పూజలకు సాగదోనుడే కరెక్ట్ అని ఆడికెళ్లి గచ్చీరు వల్లు వేడు ఆడవండి ఇంటికి ఆడికెళ్లి గచ్చీరు వేడికి పోయినంపురాదు పెద్దోనిత్తాను కదా నడిపోనిత్తాను కదా నిత్తనన్నదా అన్న.
తమ్ముడు ఆ మాట అన్నప్పుడు మైలంపు రాదు మనసుల కడుపుల మాట కడుపులో దాస్తాడు. భార్యను బదనాము చేసినోడు మగోడుగా, భార్య మాయలాభి ఎందుకు బదనాలు చేయాలని కడుపుల మాట కడుపులో పెట్టుకున్నాడు. తమ్ముడు వదిన మాయలాభి నిన్ను కొడుకోరు కదా, నీ తల్లి లాంటిది, నేనంటే తీసేస్తుంది ఆ మాట తీసేది, ఏడుగురిట్లో ఒక్క నిద్దామయ్యా అన్నది కానీ నాకే ఇయ్యద్దు అనిపిస్తుందిరా. ఎందుకన్నా తమ్ముడా, నా కొడుకును నీకు సాధుకోని ఇస్తా, నా కొడుకు బుద్ధిగాన వచ్చినోడు నీ ఇంట్లో తిరుగుతుందన్న పని చెప్పితే వినకపోతే కోపం వచ్చి నువ్వు ఒక్క దెబ్బ కొడుతావు. నన్ను కన్ను నివారాని నా కొడుకు నా ఇంటికి వస్తే నువ్వు మళ్ళా కొట్టు అనివిరా తమ్ముడా. కాలైన తప్పుకైన తల చేరు వండాల తల గుంపి రెండాల ప్రజలకు దానం పెట్టాల పెట్టినరా పేర్రా. తమ్ముడా నువ్వు బాధపడకు, నాటవుడి వది నిద్దామన్నది నాకు ఇయ్యద్దనిపిస్తుంది. రాయి పిల్లకు గాజులు కొని పెడితే పైకం సేడు, తీయా పెట్ట తిప్పలా సేటు అన్నొక్కడి పో తప్పులా సేటు. తమ్ముడా నీ గడుపు పండాలి, ఏడుగురు కొడుకులు మనకున్నాడు, సునగళ్ళ దేవుదల పూజలకు పోతే నీకు ఒక గర్భాలు ఒక్క బిడ్డ కలిగినా నేను గాలం అయితే పిలవాపు అని నాకు ఏడుస్తుంది, నాయనో అని నీకు ఏడుస్తుంది. తమ్ముడా ఇంటికి పోయి మరదలు నువ్వు మరదలు నిమ్మావది నువ్వు తయారై ఉండుర్రి, ఇళ్లలో ధనధాన్యం పల్లెల్లో పెరుక్కో నచ్చింది ప్రజాగోతారు అన్నాడు. ఇంటికాడ నా తమ్ముడు అటువంటి నీలాశ్వరు రాదు, నా మరదల నిమ్మావాది తయారైతాను రాదు, ఇళ్ళతని ధాన్యం పల్లెల్లో మెలుక్కొని నా తమ్ముని మరదలను పూజలకు సాగదోస్తానని సదుగుణవంతుడు చక్కని వాడు మైనంపురాజునైనా చేతికి మంత్రిల విలిసిండు. నా తమ్ముని నా భర్తలు పూజలకు సాగదోడాలి, ఇళ్ళల్లో తన ధాన్యం పల్లెల్లో మీరు వాడు ఏది కింది మంత్రిలు అదేమంటి ఇళ్ళల తన పల్లెల్లోనైనా ఏది కింది మంత్రిలు బండికి దగ్గర రావాలి లక్ష్మణ లక్కదో ఇట్లా బండి కట్టిండ్రు. అయ్యా మైనంపురాజని తమ్ముడిని లాగదోరమని పగ్గాలు చేతికిచ్చిండ్రు. అరదే రాజు మైనంపు అదిగో వరదలు ముందు జాగదు చుట్టాడు కోడలు సూర్యలో ఇల్లు లోగిల్లో వేడికైనా
ఎత్తి పూజ కొద్ది పురుషులు దానం కొద్ది పిల్లలు అదృష్టం కొద్ది అన్నదమ్ములు అన్నారు తమ్ముడా నీ పూజ పెట్టిన ఏది నీకు సంతానం ఏడైందా మెరుపు రత్త మేళ తయారై ఉండు అన్నడా నాకు బాగా కాదు భగవంతుల్లాంటోడు ఎంత చదువుల మంత్రుడు ఎంత చక్కనైనోడు చూసిన ఓగోగా అన్నైతే వాడు గొడ్డోడైతే నాకేంది పిల్లడైతే కాకుంటేంది అనకపోన నా బాగా చదువుకున్న మంత్రులై ధర మెరుక్కోని మళ్ళా పూజలకు తాగదని నా ధర మెరుక్కోని అత్తరన్నుడా అని మేడల్లా నిమ్మవతి దేవి మేడల్లా తయారైతంది ప్రపంచంలో 326 పుణ్యక్షేత్రాలు తిరిగి
నీ గర్భం ఆ సార కొడుకును బిడ్డును మరొడుకొని శాపాల పోయి లాభాల తిరిగి రాండి. మాకు సంతానం దొరికేందుకనే తిరిగత్తాం బావా, 12 నెలల పాటు తిరుగుతాం, 12 నెలల పాటు మాకు సంతానం దొరికేందుకే మరి తిరిగి మళ్ళా మేడల్లకునైనా పునరాత్తాం. వెనకాల ఒకవేళ తప్పున మాకు సంతానం దొరకపోతే నీవు ఏను గడవరవయ్యూడ మర్రిపోదు అని బావా. ఏ బాయో ఏ తెరువో ఏ గంగా ఏ సముద్రం అన్న చూసుకోని ఇక నా తమ్ముడు నా మరదలు ఇక కాలమైరాని మా పేరు మీద ఏడుగురు కొడుకులతో పత్రిక మరణిక రాజులతో నువ్వు పిండ పదాల వల్ల నువ్వు దొరికినా తిరిగి రాదు.
దొరకకున్నది మీ రాళ్ళి, దొరకపోతే మీ పాలను తీసుకోకూడదు బాబా. సరే పర్వాలేదు, ఇవాళ మాత్రం సంతరం దొరికినా తిరిగేస్తాం, దొరకకున్నా తిరిగేస్తాం బాబా. నీ పాలను తీసుకోకు, ఇక నాకు అటువంటి మాత్రం పాదాలు వచ్చి బండి.